నమస్తే బారిస్టర్ పార్వతీ సింగ్ గారి కథల సిరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మరి ఫోర్త్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో వారు లీలా రాజశేఖర్ గారు ఏం చెప్పబోతున్నారు అక్కడ ఏం జరిగింది సింగ్ గారి ఆలోచనలు కావచ్చు లేదంటే ఏంటి వారి మాటలను తెలుసుకుందామా నమస్తే అండి నమస్తే అమ్మా కొన్ని కొన్ని ట్విస్టులతో మొదలుపెట్టారు బారిస్టర్ పార్వతీసంగ్ గారి కథలు అనేవి మొదల నుంచి కూడా చక్కగా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు ఫోర్త్ ఎపిసోడ్ మంది ఇప్పుడు అవునమ్మా ఫోర్త్ ఎపిసోడ్లో మరి మీరు ఏం చెప్పబోతున్నారు ఈ ఫోర్త్ ఎపిసోడ్లో మనం ఇప్పటి వరకు వారి విద్యాభ్యాసము వాళ్ళు పడ్డ ఇబ్బందులు లేదంటే చదువులో కొన్ని ఇబ్బందులు కలగటం ఇవన్నీ చూసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇంకా విద్యాభ్యాసము విదేశాలకు వెళ్ళి చేస్తేనే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది ఇప్పుడు దానికి ఎలా వెళుతున్నారు ఒక ఏమీ తెలియని పిల్లవాడు ఎవరు సహాయం లేకుండా ఇంకొక దేశానికి వెళ్ళి విద్యాభ్యాసం ఎలా చేయగలుగుతాడు సాధ్యం సాధ్యం కాదని అనిపిస్తుంది అదే మరి తెలుసుకుందాం మరి పార్వతీశం గారు ఎలా దాన్ని సాధ్యం చేశారు లేదంటే వెళ్ళలేక వెనక్కి వచ్చేసారా అనేది మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొంతవరకు తెలుసుకుందాం అంటే వెళ్ళక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఉంటాయి కదా మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాతావరణం సరిపడకపోవచ్చు లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు కలగవచ్చు సో వెనక్కి రావడానికి ముందుకు వెళ్ళడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వెనక్కి రావడానికి కూడా అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి సో కాబట్టి చూద్దాం మరి పార్వతీశం ముందుకు వెళ్ళారా వెనక్కి వచ్చారా అయితే ఇప్పుడు నేను మనం నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాము ఆయన విదేశయానానికి వెళ్ళాలనుకున్నారు అది ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు నువ్వు ఇక్కడ చదువు కన్నా కూడా నువ్వు విదేశయానం చేసి అక్కడ చదువుకుంటేనే బాగుంటుంది అని అయితే పార్వతీశానికి కూడా ఆలోచన వచ్చింది అప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు మన దేశాన్ని స్వాతంత్రానికి పూర్వం పరిపాలించింది ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు అవునండి సో ఈయన ఏమనుకుంటారంటే నేను లండన్ వెళితే మన దేశాన్ని పరిపాలించే దొరలు అసలు అక్కడ ఎలా ఉంటారు అది కూడా చూడొచ్చు కదా వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అక్కడ వాళ్ళ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి నా చదువుతో పాటు నేను అవి కూడా తెలుసుకొని వస్తే మన దేశానికి కొంత ఉపయోగపడుతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది అంటే చూడండి ఆ దేశభక్తి అనేది ఒక ఆలోచన అనేది ఎలా మొదలైందో అంత అబ్బాయి చిన్న అతనికి ఇది ఇంగ్లాండ్ వెళ్ళటం అనంగానే గుర్తుకొచ్చింది ఓహో దొరలు మనల్ని పరిపాలిస్తున్నారు కదా అక్కడ పరిస్థితులు తెలుసుకుందాం అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు ఎలా ఉంటారు పరిస్థితి అని ఒక ఆలోచన మొదలైంది సరే ఈ ఆలోచన మొదలైన తర్వాత ఇంకా మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి మన ఆలోచన కదా ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి అని అంటే ఇప్పుడు మనం వేరే ఊరికి వెళ్తున్నాము లేదా వాటర్ బాటిల్ పెట్టుకుంటాము రాత్రికి తినడానికి టిఫిన్ పెట్టుకుంటాము ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకెళ్తాము మనం మరి ఇప్పుడు లండన్ వెళ్ళడం ఇంగ్లాండ్ వెళ్ళడం అంటే చాలా దూర ప్రయాణం అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అతను చదువుకునేటప్పుడు ఈ జాగ్రఫీ ఇవన్నీ చదివినప్పుడు మన దేశం నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళాలి ఏ దారుల్లో వెళ్ళాలి అనేది బాగా చదువుకున్నాడు అంటే అప్పటి విద్యా విధానం చూడండి వాళ్ళకు అన్ని తెలిసాయి అంటే భారతదేశం దాటిన తర్వాత కూడా ఎలా వెళ్ళాలి అనేది మన పుస్తకాలలో ఉంది ఇప్పుడు హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ చదువుకుంటే మనకు ప్రపంచం అంతా కూడా ఏది ఎక్కడ ఉండేది అనేది తెలుస్తుంది మనకు అంటే దాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే మాస్టర్లుండి మనం చెప్ప చదివే విధంగా చదివితే మనకు నాలెడ్జ్ వచ్చేస్తుంది అందుకే అంటే మనం పుస్తకాలు అనేది ఒక ప్రపంచానికి కిటికీలు లాంటివి అని ఓ ఇప్పుడు మనం పుస్తకాల ద్వారా ఎన్నో తెలుసుకుంటాం సో ఆ విధంగా ఇతనికి జ్ఞాపకం ఉంది ఆ పుస్తకాలలో చదివిన ప్రకారం మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉంది కాకుంటే అక్కడికి ఏమేం తీసుకెళ్లాలి అనేది మాత్రం తెలియదు ఎందుకంటే దానిలో జాగ్రఫీలో రూట్లు చెప్తారు గానీ తీసుకెళ్లాలని చెప్పరు కదా మరి అదేం చేశారు ఎవరినని అడుగుదాం అంటేనేమో అతనికి వాళ్ళ తండ్రి ఆయన చదువుకోలేదు అనుకుంటాడనమాట మా నాన్న చదువుకోలేదు అనాగరికుడు ఆయనకేం తెలియదు ఇంకా మా ఫ్రెండ్స్ అడుగుదా అంటే వాళ్ళు ఇది దాటి ఎక్కడికి వెళ్ళలేదు సో కాబట్టి నాకు ఏమేమి అవసరం అవుతాయో నేనే చూసుకుంటానని చెప్పేసి అంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారా చెప్పరు చెప్పడం వాళ్ళ నాన్నగారికి ఎవరికి చెప్పరు చెబితే అంత దూరం పంపించరని చెప్పేసి నేను పక్క ఊరికి వెళుతున్నానని చెప్పేసి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ఎవరికి చెప్పాడు ఇదొక ట్విస్ట్ మళ్ళీ ఇదొక ట్విస్ట్ మళ్ళీ చెప్పకుండా వచ్చేస్తాడు వచ్చేసి ఇంక బయలుదేరే ముందు కూర్చుని ఒక లిస్ట్ రాసుకుంటాడు మనకి ఏమేమి అవసరం అవుతాయంటే దంతధావనం అనమాట పళ్ళు దోముకోవడం దగ్గర నుంచి మనం నిద్రపోయేదాకా మనకి ఏం వస్తువులు అవసరం అవుతాయి సో పళ్ళు దోముకోవాలంటే అప్పట్లో ఈ పేస్ట్లు బ్రష్లు లేవు కదా అవే కచ్చికలు అంటారు తాటాకువి అవి అవన్నీ ఒక బంచి పెట్టుకుంటాడు ఆ పొడి ఏదో పెట్టుకుంటాడు పళ్ళు దోముకోవడానికి తర్వాత ఒక నాలుగైదు జతల బట్టలు మామూలు బట్టలు అయితే మధ్యలో గుర్తొస్తుంది అవును మరి అక్కడికి వెళితే కోట్ వేసుకోవాలి కదా అంతా కోట్లు వేసుకుంటారు కదా సరే టైలర్ దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు ఒక ఫ్రెండ్ దగ్గర వడ్డీకి కప్పు తీసుకుంటాడు ఆ రోజులో వడ్డీ కప్పు తీసుకున్నారు తీసుకుంటారు తీసుకొని మరి ఇంట్లో నేను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి లెటర్ రాస్తాను ఆయన నీ అప్పు తీరుస్తారు తీర్చకపోతే నేను వచ్చిన తర్వాత నేను తీరుస్తానని చెప్తాడు అంటే ఎంత ఆలోచన చూడండి పిల్లలకు మనం అనుకుంటాం గానీ పద పదహారు పదిహేడేళ్ల పిల్లవాడికి ఎన్ని ఆలోచనలు అంటే వాళ్ళు ఎంత స్వతంత్రంగా ఆలోచించగలరు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే మనం రోజులు అనేవి అదే నేను ఎప్పుడు చెప్తాను ఎవరికైనా ఆ రోజైనా ఈ రోజైనా మనిషి మానసిక పరిస్థితి ఒకటి కొన్ని మార్పులు జరగచ్చు జరగచ్చు కానీ బేసిక్గా ఒకటే ఆలోచన ఉంటుంది ప్రతి వాళ్ళకు ఇండిపెండెంట్గా ఉండాలి ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి అనేది ప్రతి వాళ్లకు ఉంటుంది సో ఈ పార్వతీశం ఏం చేశారు ఇవన్నీ లిస్ట్ రాసుకున్నారు మరి అక్కడ పడుకోవడానికి ఒక మడత మంచం కొనుక్కుంటాడు మడత మంచం కొనుక్కుంటాడు దాని మీద వేసుకోవడానికి ఒక బొంత మళ్ళీ మరి రాత్రిపూట కావాలంటే దీపాలు ఆ దీపాలు కావాలి అని ఎన్నో అన్ని లిస్ట్ తయారు చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ ఒక పెట్టుకోవాలంటే ఏం కావాలి ఒక ట్రంక్ పెట్టా ఆ ట్రంక్ పెట్టె కూడా కలర్ ఏం కలర్ వేయించుకుంటారు తెలుసా మ్యాంగో కలర్ అంట అంటే ఈజీగా గుర్తుపెట్టడానికి అంటే ట్రంక్ పెట్లు ఆ రోజుల్లో చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఆ ట్రంక్ పెట్టెలో ఈ సామాన్లన్నీ పెట్టుకొని తాళం వేసుకొని అవన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అనుకుంటాడు మళ్ళీ ఆలోచన మళ్ళీ ఆలోచన మరి ఇప్పుడు నర్సాపూర్ నుంచి బయటికి పోవాలి బయటికి పోతేనే కదా రైలు ఎక్కాలో బస్ ఎక్కాలో ఏం ఎక్కాలో తెలియదు సో అందుకని అక్కడి నుంచి బయలుదేరి నిడదవోలుకొస్తాడు అంటే ఎక్కడికి వెళ్తున్నారా అనేది ఇంట్లో కొంచెం వరకు తెలియదు నేను నర్సాపురం ఒక వారం రోజులు ఉండొస్తానని అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళదు మొగల్తూరు అయితే నేను నర్సాపురం వెళ్ళొస్తాను వాళ్ళ మేనత్తు ఉంటుంది అక్కడ అత్తయ్య దగ్గర కొన్నాళ్ళు ఉండొస్తానని చెప్పేసి వచ్చేస్తాడు సరే వీళ్ళు కూడా సరే అంటే అప్పటి రోజుల్లో కూడా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు పిల్లలకు ఇప్పుడు ఈ పార్వతీశం ఫ్రెండ్స్ వెళ్ళి ఒక వారం పది రోజులు ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు ఏమీ అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు సరే పిల్లవాళ్లే వెళ్ళొచ్చాడు అనుకునేవాళ్ళు వచ్చిన తర్వాత ఈయనేంటి ఏంటి అబద్ధం ఆడకున్న విషయాలన్నీ చెప్పేవాడు అక్కడ ఏమేం చేసింది ఎలా జరిగింది వాళ్ళ నాన్నగారికి చెప్తుండేవాడు సో ఆ నమ్మకంతో వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు సో ఆ రకంగా ఈయన ఏం చేశాడు నేను నరసాపురం వెళుతున్నాను ఒక వారం రోజులు ఉండొస్తానని చెప్పి వెళ్ళాడు మరి ఇంకా అక్కడి నుంచి నిడదవోలు వెళ్ళాడు ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా ఆయన ప్రస్థానం ఎలా మొదలవుతుంది అనడానికి మనం ఇంకా తెలుసుకోవాలి చాలా ఉన్నాయి ఏం చేశాడు ఇప్పుడు విదేశీయానానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు బట్టలు గుట్టించుకున్నాడు ఓ టోపీ కొనుక్కున్నాడు అక్కడ పెట్టుకున్నాడు కొనుక్కున్నాడు ఒక మడత మంచం మరి అది రైల్లో పడుతుందా పట్టదా అనేది తెలియదు అంటే రైల్లో వెళతాననేది కూడా అతనికి తెలియదు ఎట్లా వెళ్ళాలి అనేది కూడా తెలియదు కానీ వెళ్ళాలి నిడదవోలు వెళ్ళాడు నిడదవోలు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్తాడు అనేది చూద్దాం మళ్ళీ ట్విస్ట్ మరి అంతే కదా మరి ఎందుకంటే అసలు ఆయన ప్రయాణమే చాలా పెద్ద ట్విస్టులతో ఉంది నిజ ఎవరు ఊహించలేము అనమాట అది చదువుతూ ఉంటే ఇది నిజంగానే జరిగిందా అనే ఆలోచన వస్తుంది మనకు అంటే ఇంత ఇలా ఏమీ తెలియకుండా ఇలా వెళ్ళడం అనేది సాధ్యమా ఇది నిజంగా జరిగిందా లేదంటే ఎవరిన కల్పించారా అన్నట్లుగా అనిపించే విధంగా ఉంటుంది సో కాబట్టి మనం మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం పార్వతీశం మళ్ళీ ఎపిసోడ్ లో మొత్తం వచ్చేస్తుంది మనకి ఇంకా ఆయన ప్రయాణం అంతా వచ్చేస్తుంది ఉన్నారు మీరు మరి అంతే కదా మరి అవన్నీ అలా చదివితేనే మనకు కథలో కిక్ వస్తుంది అది కాబట్టి మనం మళ్ళీ ఎపిసోడ్ ఏముంటుంది అనేది చూద్దాము అయితే ఒక్కటేంటి నేను చెప్పగలిగేది చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పార్వతీశం బ్యారిస్టర్ పార్వతీశం అనే పుస్తకం అనేది ఒక మానసిక వైజ్ఞానిక గ్రంథంగా కూడా చెప్పొచ్చు మనం అవునండి దానిలో చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒక చిన్న చిన్న హాస్యంతో పాటు ఎన్నో నేర్చుకోదగిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం చాలా మోటివేటింగ్ గా ఉంటుంది అనమాట ఇప్పటి యంగర్ జనరేషన్ కూడా అది చదవాలి ఆ పుస్తకం అందుకనే మీకు తెలుసో తెలియదు మనకు టెన్త్ క్లాస్ లో దాన్ని నాన్ గా పెట్టారు టెన్త్ క్లాస్ లో ఒక పదేళ్ల క్రితం అనమాట అంటే అది ఎందుకు పెట్టారంటే అది పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ వయసు పిల్లలకు ఉపయోగపడుతుందని పెట్టారు ఎందుకంటే ఈయన కూడా ఆ వయసు నుంచే బయటకు వచ్చాడు కాబట్టి సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దీనికి సో మళ్ళీ ట్విస్ట్ పెట్టారు నెక్స్ట్ అంటే అసలు ప్రయాణానికి ముందు ఆలోచనలేంటి ప్రయాణానికి ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు ప్రయాణం అనేది ఏ విధంగా చేశారని నెక్స్ట్ ఎపిసోడ్ అంతే కదండి విన్నారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రయాణం అనేది ఏ విధంగా చేశారు అంటే ఎలా వెళ్ళారు బారిస్టర్ పార్వతీ సింగ్ గారి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరందరూ కూడా తెలుసుకోబోతారు అండ్ సీ